పుట్టగానే పరిమళించుద్దు అంటారు. ఈ పురుగు ఎంత ఎర్లీగా పరిమళించింది. ఉపద్ఘాతమే ఉపన్యాసం అంత ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి తెలియట్లేదు. చిరంజీవి గారితో పరిచయంగానే ఆ పాట రాయటంగానే జరిగింది. ఆ నిర్మాత చిరంజీవి గారికి నన్ను పరిచయం చేశారు. ఆరు పాటలు విని ఈ అబ్బాయి అంత వేగంగా జరిగింది. పద్యంతో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు కదా, ఇది ఆ పద్యం గద్యముగా మారిందా? నేను ఆస్వాదించేది పద్యం అండి, అధ్యయనం చేసేది గద్యం, సృష్టించేది. హాయ్, వెల్కమ్. నమస్తే ప్రభు గారు. నమస్తే. గీత రచయితలకు సంభాషణ రచయితలు డైలాగ్ రైటర్స్కి ఉన్నటువంటిది ఏంటంటే, అదే ఆత్రేయ గారు లాగానే రాసి ప్రేక్షకులను రాయకుండా నిర్మాతలు నేర్పిస్తారు అన్నటువంటిది. ఆ లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఇలా ఆర్ యూ కరెక్ట్ పంచువల్గా టైం మెయింటైన్ చేసేది ఉందా, లేకపోతే మీరు? అంటే నేను కొన్ని పెట్టుకుంటానండి. నిర్మాత వైపు నుంచి జరగాల్సిన రివాజులు జరిగితే నా నుంచి మాత్రం లేట్ ఉండదు. అంటే డబ్బులు పడితే ఇమీడియట్గా పాట వచ్చేస్తుందా? అది నేను బాధ్యతగా భావిస్తాను. అంటే ఒక నా వృత్తిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పుడు ఒకే రోజు నా దగ్గరికి మూడు ట్యూన్లు వస్తూ ఉంటాయండి. ఈ సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా ఎక్కువ తక్కువ ముందు వెనక అనేది ఏమి ఉండదు, అందరికీ అర్జెంటే ఉంటుంది. కాబట్టి ఎవరికి ముందు ఇవ్వాలి, ఏది నైతికత అని ఆలోచించినప్పుడు ఎవరు అడ్వాన్స్ ముందు పడిందో వాళ్ళది ముందు మొదలు పెడతారు. అంతకు మించిన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంతే. దానికి మళ్ళీ స్థాయి స్థానం అనుభవం పెద్ద చిన్న ఇవేమీ ఉండవు. అట్లట్లా ఇప్పుడు ఒక పెద్ద నిర్మాత పెద్ద హీరో, చిన్న హీరో చిన్న నిర్మాత ఇద్దరు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ చిన్న సినిమా ఫస్ట్ వస్తే చిన్న సినిమాకి ఫస్ట్ రాస్తారు. ఫస్ట్ అంటే ముందు రావడం, ముందు మనల్ని కలవడం అని కాదండి, ముందు డబ్బు రావడం. ముందు ఎవరు రివాజ్ పూర్తి చేశారు వారికి. ముందు లక్ష్మీదేవి వస్తే సరస్వతిదేవి మీ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి లక్ష్మీదేవి వస్తే మీ దగ్గర సరస్వతి వస్తుంది. అది పెట్టుకున్నప్పటి నుంచి ఏంటంటే ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది వృత్తి. అంటే ఇది కూడా అనుభవం మీద వస్తుందండి. మొదట్లో మామూలుగా ఒకళ్ళు అర్జెంట్ అంటే వాళ్ళది మొదలు పెట్టడం, తర్వాత వీళ్ళు అర్జెంట్ అంటే ఆ రెండు ఒకేసారి అవ్వడం, ఇలా జరిగి మాకు ముందు ఇస్తావా మాకు తర్వాత ఇస్తావా అని గొడవ పెట్టడం, ఇలాంటివి జరిగేటప్పటికి ఒక నియమావళి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు హీరోలు అనగానే హీరోలకు ఇన్ని పాటలు ఇన్ని సినిమాలు చేశాడు అనేటువంటిది ఒక రికార్డు ఉంటుంది. సింగర్స్కి ఇన్ని పాటలు పాడాడు అనేటువంటిది ఒక రికార్డు ఉంటుంది. ఒక స్పీడ్ రికార్డు ఉంది. సంవత్సరానికి 10 సినిమాలు 12 సినిమాలు ఇలా చేస్తుంటారు. కెమెడియన్స్ అయితే 18-20 సినిమాలు చేస్తారు. ఈ విధంగా ఒక గీత రచయిత ఎన్ని పాటలు రాయగలడు ఒక సంవత్సరంలో? మీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైటింగ్ ఏంటి? నేను 2012 ఫిబ్రవరి అనుకుంటానండి, అప్పుడు ఒక నెలలో 12 పాటలు రాశాను. 2012 ఒక నెలలో 12 పాటలు ఒక నెలలో 12 పాటలు రాశాను, అదే హైయెస్ట్. రాసిన టైమా రికార్డ్ అవ్వటమా మనకి కావాల్సిందే? ఓకే అవడం. కానీ అదేంటంటే అప్పుడు అలా అనుకోకుండా వర్షన్స్ ఎక్కువ అవ్వలేదు కాబట్టి, అప్పుడు అంటే రాసింది రాసినట్టు సదరు దర్శకులకి వాళ్ళకి నచ్చింది కాబట్టి అది సాధ్యమైందండి. తర్వాత ఏంటంటే, ఒకటి మనకి మనం రాసింది సంతృప్తిగా ఉండాలి, మనకి సంతృప్తిగా ఉన్నది వాళ్ళకి సంతోషం ఇవ్వాలి అనే ఈ ఘర్షణ ఉంటుంది చూడండి. ఆ ఘర్షణ వల్ల సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది. ఎలా చూసుకున్నా సగటున నెలకి 7 పాటలు రాస్తే ఒక రచయిత చాలా బిజీగా ఉన్నట్టు. 84 పాటలు సంవత్సరానికి 80 నుంచి 85 పాటలు మధ్యలో రాస్తే చాలా బిజీగా ఉన్నట్టు. బిజీ విషయము, నెంబర్స్ విషయం ఓకే. రెమ్యూనరేషన్ విషయం ఏంటి? ఫస్ట్ సినిమాకి, అంటే ఫస్ట్ సినిమాకి నేను పారితోషికం తీసుకోలేదు, అవకాశమే పారితోషికం. నెక్స్ట్ ఇమిడియట్ గా ఇదేగా స్టాలిన్ చిరంజీవి గారు అప్పటికి ఆ సీడీ రిలీజ్ అయింది కాబట్టి ఇవ్వగలిగాను చిరంజీవి గారికి. అప్పటికి ఇక్కడ ఈ సినిమాలో బాగా రాస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఇంకో 2 సినిమాలు కూడా రాయించారు నా చేత. ఆ 2 కూడా సింగిల్ కార్డులే. మొదటి 3 సినిమాలు సింగిల్ కార్డులే. ఇంకో విచిత్రం ఏంటంటే ఆడియో రిలీజ్ డేట్లు ఎలా ఉన్నా రిలీజ్ డేట్లో కొంచెం వెసులుబాట్లు అటు ఇటు అవుతాయి కదా. ఈ 3 సినిమాల్లో కూడా తొలి పరిచయం అని వచ్చింది నాకెవరి సినిమా మా సినిమా ముందు రిలీజ్ అనుకొని వాళ్ళు చేశారు. 3 తొలి పరిచయాలు ఈ 3 సినిమాల్లో. పారితోషిక విషయానికి వస్తే
మొదటి చిత్రం అవకాశమే పారితోషికం, నేనే తీసుకోలేదు. తర్వాత రెండు చిత్రాలు అవకాశవాదమే పారితోషికం, నేను చిన్నవాడిని కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. నాకు మొదట అందిన పారితోషికం చిరంజీవి గారిది, అందరివాడిదే. 15,000 ఇచ్చారండి అప్పుడు. అందరివాడు ఆ సాంగ్ స్టాలిన్ అనుకున్నాను. మొదటి పాట అందరివాడు, ఇమీడియట్ స్టాలిన్, రెండు ఇంచుమించు ఒకేసారి జరిగింది. అంటే ముందు రాసింది ఏది? ముందు అందరివాడేనండి. ఏ సాంగ్ అందులో? పడుచు బంగారమా పలక వేసరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా అని ఒక మెలోడీ సాంగ్. దానికి అప్పుడు గీతా ఆర్ట్స్ నుంచి నాకు 15,000 చెక్ వచ్చిందండి. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాయే గాడ్ ఫాదర్ ఈ మధ్య రాశాను, దానికి 2 లక్షలు ఇచ్చారు. ఇంకా మధ్యలో డీటెయిల్స్ అడగటం అనవసరం, 15,000 నుంచి ఏ స్థాయికి వెళ్ళావు అనేటువంటిది అర్థమవుతుంది. నెక్స్ట్, నేను నా హీరోలు అని చెప్తుంటారు చాలా మంది. ఒక విలన్ అడిగితే నేను నా హీరోలు, నేను నా హీరోయిన్లు ఇట్లా చెప్తుంటారు కదా. నేను నా హీరోలు అనే యాంగిల్లో అనంత శ్రీరామ్ మాట్లాడితే ఏ ఏ హీరోలకు ఎలాంటి సాంగ్స్ ఇచ్చావు, ఎవరెవరితో వర్క్ చేశారు అనేటువంటి చెప్పండి. నేను మొదటి నుంచి కూడా అండి సినిమా కథకి అవసరం, దర్శకుడు అవసరం, సన్నివేశానికి అవసరం అన్న కోణంలోనే నేను పాటలు రాయడం జరిగిందండి మొదటి నుంచి కూడా. లేదా దర్శకుడు ఏమైనా అడిగితే హీరోకి సంబంధించిన, హీరో ఇమేజ్కి సంబంధించిన ఈ పాయింట్ కావాలని అడిగితే ఆయన అడిగింది రాయడం జరిగింది. కానీ స్వతహాగా నేను హీరో మీద దృష్టి పెట్టి ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి ఇక్కడ నేను నా హీరోలు కంటే నేను నా సంగీత దర్శకుడు అనేది కరెక్ట్ వస్తుంది. కానీ ముందుకు హీరోలకు ఇది కాబట్టి అడిగాను. కానీ ఏ హీరోలకైనా ఉదాహరణకి ఏంటంటే ఒక మంచి మాస్ ఇమేజ్, యూత్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోలకు కూడా ఎంతో కొంత సాహితీ పరిమళాలు అద్దే పాటలు రాయడానికి ప్రయత్నించాను. మీకు మహేష్ బాబు గారు అప్పటికి పోకిరి ఎంత పెద్ద మాస్ హిట్, మాస్ ఆకర్షించిందో మీకు తెలుసా? పోకిరిలో పాటలు కూడా ఏ స్థాయిలో ఉంటాయో మీకు తెలుసు. అలాంటి మహేష్ బాబు గారికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్ ముక్తావళి అలంకారాన్ని ప్రయోగించి రాసింది. ఏ కుబలో నాకో దారి ఇరుపెక్కింది, ఆ ఇరుపేమో కోరింట పంటయింది. లేదా క్రమాలంకారం రాశాను, 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా అది. సో 6 తర్వాత 7 రావాలి, ఒక క్రమ పద్ధతిలో వస్తే దాని క్రమాలంకారం అంటే అందులో క్రమాలంకారాన్ని ప్రయోగించాను. తర్వాత అల్లు అర్జున్ గారికి శ్రీకాకుళం జానపద శైలిలో, జానపద సాహిత్యం శైలిలో పాట రాశాను. ఎల్లగెల్లగా ఎలాగా ఎలాగెలాగా. ఎన్టీఆర్ గారికి ఒక ఫ్యూజన్ చేశాను, అంటే ఒక ప్రౌఢ భాషా ప్రయోగానికి ఒక వెస్ట్రన్ లైన్స్ జోడించి, ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యు మేరా దిల్ ఇస్ బ్రేకింగ్ ఔరా ఔరా ఓదర రారారా నరవర. ఇలా అప్పటి వరకు ఆ హీరోల సినిమాల్లో పాటల్లో లేని శైలిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మెమరబుల్గా ఒక్కొక్క హీరో మీద ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సాంగ్. సరే, మీరు కాంటెక్చువల్గా రాసిన ఉద్దేశపూర్వం ఇందాక ఒక మాట అన్నారు, హీరోని దృష్టిలో పెట్టుకొని కాదండి, అక్కడ సంగీతం కానీ సన్నివేశాన్ని కానీ రిక్వైర్మెంట్ అండి. హీరో ఇమేజ్ను కూడా దృష్టిలో పెట్టుకుని రాయాల్సిన సందర్భం వస్తే వస్తుంది కదండి, అది దర్శకులు అడుగుతారు కదా. మనం ప్రత్యేకంగా రాయకపోయినా ఆ సమయానికి వ్యాపారాత్మకంగా అక్కడ అది అవసరమైనప్పుడు అడుగుతారండి. మీకు పరారే పరారే పాట మీరు గుర్తు చేస్తారు కదా, అందులో రక్తం పంచిన కన్నోళ్ల తీరుగా రక్తం ఇచ్చిన నిన్నే చూస్తారుగా. చిరంజీవి గారు చేసే ఆ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఇచ్చే సందేశం నర్మగర్భంగా తెర మీద, వెండి తెర ముందర నా వెన్ను తట్టే ఫ్యాన్సే ఉంటే పరారే 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 బండెక్కి భయం పరారే అని అలాంటివి చేయడం జరిగింది. మీకు ఎన్టీఆర్ గారి పాటలో చెప్పాను కదా, ఐగో క్రేజీలో, ఓ రాధా మాధవ నా ఆది కేశవ అని, ఆది కేశవరెడ్డి అనేది ఆయన బాగా పేరు తెచ్చిన పాత్ర. అలా అలాంటివి చెప్పిస్తూ ఉంటాయి సందర్భాన్ని బట్టి, లేకపోతే హీరో ఇమేజ్ని ఇంప్లాంట్ చేయడం. దానికోసం ప్రత్యేక ప్రయత్నాలు అంటూ ఉండవు, ఒక జరిగితే హ్యాపీ అండ్ గుడ్, అది ఆ సందర్భం కానీ ఆ అర్థం కానీ భావం కానీ ఇమిడితే సంతోషం. ఓకే ఓకే. రెమ్యునరేషన్గా హ్యాపీ, సక్సెస్ పరంగా హ్యాపీ,
అనేటువంటి యాంగిల్లో కనుక మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే హౌ డు యూ ఫీల్? ఏ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఆవిడ? నిజానికి మనం ఈరోజు అలారం మనకు మోగిన వెంటనే తెల్లవారుజామున నిద్ర లేవగానే ఈరోజు ఏం తిందాం అన్న ఆలోచన వస్తే మనం వృత్తిపరంగా సరిగ్గా లేనట్టు. అలారం మోగిన వెంటనే అయ్యో ఈరోజు ఎవరికి అప్పు చెప్పాలి పాట అన్న ఆలోచన వస్తే వృత్తిపరంగా మనం సరిగ్గా ఉన్నట్టు. అది ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారో ఆ రోజు నుంచి ఇవాళ మీతో ముఖాముఖి నిర్వహిస్తున్న ఈ రోజు వరకు ఎప్పుడు ఆ లోటు రాలేదండి. ఈరోజు ఎవరికొకరు పాట ఇవ్వాలి అన్న ఆలోచనతోనే నిద్ర లేవాల్సి వచ్చింది. నెలకి 7 పాటలు ఇస్తే చాలా బిజీగా ఉంటుంది. మీకు హైయెస్ట్ గా ఇచ్చిన పాటలు 12 ఒక నెలలో? హైయెస్ట్ 12. అంటే నేను తీసుకుంటున్న సమయం, నాకు అవుతున్న సమయాన్ని బట్టి ఒక 4-5 పాటలు రాస్తాను. సాహిత్యం మీద ఒక పట్టు పెరిగి సినిమాల ఆఫర్లు విపరీతంగా వస్తున్న సమయంలో, లేని సమయంలో 12 రాసి, ఇప్పుడు ఇంత వస్తున్న సమయంలో 4-5 రాయటం ఏంటి? అంటే ఇంత వస్తుంది అంటే ఆ క్వాలిటీ నిలబెట్టబట్టే కదండి. ఇప్పుడు 12 రాసే టైంలో కొన్ని పాటలకు 10,000 కూడా తీసుకుంటున్నాను. అప్పుడు వేరు పరిస్థితి. అండ్ అప్పుడు బ్రహ్మచారిని అంటే పెళ్ళైంది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంటి బాధ్యతలు అవన్నీ తక్కువ అప్పుడు. కాబట్టి ఇప్పుడు చాలా ఒక తండ్రిగా, భర్తగా, కొడుగ్గా రకరకాల బాధ్యతలు 30 దాటిన తర్వాత బాధ్యతలు ఉంటాయి కదండి, వాటిని సమన్వయపరుచుకుంటూ మనం రాసిన పాటల్లో నాణ్యత తగ్గకుండా చూసుకుంటూ అదే సమయంలో ఆదాయం కూడా తగ్గకుండా చూసుకోవడానికి ఇంత పడుతుంది అనమాట. గీత రచన వ్యాసంగమే కాకుండా కాలేజీలకి అక్కడికి వెళ్ళి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కూడా ఇస్తుంటారు కదా, అదేంటి ఎలా జరుగుతుంటుంది? ఒకటి, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే మేము అసలు వినేవాళ్ళం కాదు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఏమో అంత గొప్పవాళ్ళు అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళు, మనం ఏంటి అతను వచ్చి మాట్లాడుతుంటే వినట్లేదు, ఎందుకు వినట్లేదు అని చెప్పి ఒక గెస్ట్ వచ్చినప్పుడు గొడవ చేయకుండా వినడానికి ప్రయత్నించాను. అతను ఆయన అనుభవాలు చెప్పాడు కానీ చెప్పే తీరులో ఆకర్షణ లేకపోవడం వల్ల, వినోదం లేకపోవడం వల్ల మేమెవరం వినట్లేదని అర్థమైందండి. అప్పుడు నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఎప్పుడైనా నేను అలాంటి వేదిక ఎక్కాల్సి వస్తే ఉపన్యాసంలో ఒక చమత్కారం, ఒక ఉద్వేగం, ఒక సందేశం, ఒక వినోదం అన్నీ కలిపి ఉండాలి అని అనుకున్నాను. అప్పటి నుంచి నేను మొదట కైట్స్ అని ఒక కాలేజ్కి వెళ్ళాను కాకినాడ. మొదట నేను అతిథిగా వెళ్ళిన పెద్ద ఫంక్షన్ అదనమాట. అప్పటి నుంచి మొదలుపెట్టి నేను మాట్లాడినప్పుడు దేనికి ఎక్కువ స్పందిస్తున్నారు, దేనికి స్పందించట్లేదు అని ప్రతి ఉపన్యాసంలో చూసుకుంటూ వాటిని సరి చేసుకుంటూ ఒక్కొక్క వేదిక మీదకి అలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఈ మార్చి కదండి, ఇప్పుడు ఈ మార్చి 10 దాటిన వెంటనే ఈ వార్షికోత్సవాలు పిలుస్తూనే ఉంటారు కాలేజీ. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇన్కమ్ టు యూ? అవునండి. దే పే యు గుడ్? నేను ఆ కాలేజ్ స్థాయిని బట్టి 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఒక ఉపన్యాసం తీసుకుంటా. ఎవరైనా రెమ్యునరేషన్ గురించి అడిగితే తటపటా ఇస్తారు, వెనక ముందు ఆడతారు. ఫస్ట్ పాటకు 15,000 తీసుకున్నానని చెప్పారు, సరిగ్గా ఇప్పుడు పాటకు 2 లక్షలు తీసుకుంటానని చెప్పారు. స్పీచెస్కి వెళ్తే ఎంత తీసుకుంటారంటే 1-1.5 లక్షలు తీసుకుంటానని చెప్పారు. ఏంటి భయం లేదా? ఐటీ భయాలు లేవా మీకు? అంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా మారిందంటే అండి, ఎవరు డబ్బులు చేతిలో పెట్టే పని చూసి చేయట్లేదండి. ఇప్పుడు జిఎస్టీలు వచ్చిన తర్వాత నేనైతే నేరుగా డబ్బులు తీసుకుని 5 సంవత్సరాలు అయిందేమో అనుకుంటున్నాను. 5-6 సంవత్సరాలు అయింది, అన్నీ ట్రాన్స్ఫర్సే జరుగుతున్నాయి. ఒకవేళ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ జరగకపోయినా గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి ప్రతీదీ రికార్డ్ అయ్యే ఉంటుందండి. మనం దాచినా దాచకపోయినా అది తెలుస్తూనే ఉంటుంది, ఐటీకి తెలుస్తూనే ఉంటుంది కాబట్టి మా ఆడిటర్ గారు ఏది దాచకుండా హాయిగా లెక్క చెప్పి వాళ్ళకి సమర్పిస్తారు కాబట్టి ఇందులో పెద్దగా నష్టపోయేది ఏం లేదు. వైట్ లోనే బాగా మీరు ఇంకా బంకా సంపాదించి ఒక వైట్ హౌస్ లాంటిది కట్టాలి. కట్టారా అంటే సొంత ఇల్లు కట్టారా? నాకు చిత్ర పరిశ్రమ అందించిన చిత్రపురి హిల్స్ లోనే ఉంటుంది 3 బెడ్రూమ్ ఫ్లాట్, దానికే వైట్ కలర్ వేసుకున్నాను. ఈ చమత్కారం కూడా చిన్నప్పటి నుంచే ఉందా? చమత్కారం అనగానే అధికారం అనొచ్చు, అది గోదావరి జిల్లా. గోదావరి అంటే మీ గోదావరి జిల్లాలో మామూలుగా ఉండదు.
ఎందుకంటే నేను ఆ రోజు చాలా షాక్ అయ్యాను. మోహన్ బాబు గారు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన జోకులు వేయించుకుని ఆయన మీరు చెప్తుంటే ఆయన ఎంతంత మురిసిపోతున్నారు. అట్లాగే చిరంజీవి గారు అందరితో మీరు రేపలో ఆ చమత్కారాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎట్టకారం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే అండి, ఎదుటి వారిని అవమానించాం, అదే వాళ్ళకి కూడా వినోదమే ఉంటుంది అనమాట. ఎంత పెద్దవారైనా వాళ్ళకి వినోదం కలిగే స్థాయిలోనే ఉంటుంది ఎట్టకారం, లేకపోతే అది ఎట్టకారం లాగా అనిపించదు, వెంటనే అఫెండ్ అవుతారు కదా. ఎట్టకారంలో వినోదం ఉంటేనే ఎంజాయ్ చేయగలరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పూలరంగడి సినిమాకి సునీల్ గారు, అచ్చిరెడ్డి గారు, నేను, దర్శకుడు వీరభద్ర గారు ఒక టేబుల్ మీద కూర్చొని పాట గురించి డిస్కస్ చేస్తున్నాండి. అది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అనమాట, పూలరంగడు అనే పాట ఉంటుంది. ఆ పాట గురించి అందరం మాట్లాడతా ఏదో ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఈ లైన్ తర్వాత ఇది రాయాలి, ముందు లైన్ ఇది అన్నాడు కదా, కంటిన్యూటీ దెబ్బతింటుందని ఇలా మాట్లాడకూడదు. సునీల్ గారు అన్నారు, అండ్ అనంత గారు పాటలో డ్యూయట్ అయితే ఇద్దరు ఉంటారు కాబట్టి ఇంత థాట్ ప్రాసెస్ అవసరం లేకుండా ఈజీ అయిపోద్ది కదా, అవతలడు అన్నదానికి ఇతను ఈ క్యారెక్టర్ బదులు చెప్పడం, అలాగే సోలో అయ్యేటప్పటికి మొత్తం అలా డెప్త్లోకి వెళ్ళాలి కాబట్టి కష్టం కదండి, పాటలో ఒకళ్ళు ఉండడానికి పాటలో ఇద్దరు ఉండడానికి తేడా ఉంటుంది కదా అన్నాడు. పాటలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ప్రాబ్లం లేదండి, పాట మీద నలుగురు ఉంటేనే కష్టం అవుద్ది అంటే సునీల్ గారు అన్నారు, అంటే నేనే ఎటకారం, అది కూడా అటే కదా, నేనే ఎటకారం, నా మీద ఎటకారం పడారు, నాకు నచ్చిందండి గోదావరి వాళ్ళు అనిపించారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.